కడాన కళ్ళ తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష, పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలండి, మనుషుల జంతువులని అడుగుతున్నారు, మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళని మీరు నేను ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా నేను, బాగా ఆవేదన అడుగుతున్నాను. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం, ఒకవేళ పెడితే వాళ్ళు ఏ విధంగా పనిష్ చేస్తున్నాం, మన వాళ్ళు కూడా అదే మరి చేస్తారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా. అందుకే ఒకే మాట అన్నాను, రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు, కఠినంగా వ్యవహరిస్తాం, మెర్సిలెస్ గా ఉంటాం, చట్టానికి పదును పెడతాం. పదును పెట్టడమే కాదు, అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజల కోసరం, ఆడబిడ్డల రక్షణ కోసరం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి సభ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. మామూలుగా ఎవరో ఒకరు ఇద్దరు పెట్టుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే అధ్యక్ష, ఈరోజు రాజకీయాల్లో అవినీతి చూస్తుంటాం, కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాళ్ళు, ఇది ఒక పెద్ద ప్లానింగ్ అధ్యక్ష. 45 ఏళ్ళైంది మా పార్టీ, ఇంతవరకు మాకు పేపర్ లేదు, టీవీ లేదు. పార్టీ పెట్టేటప్పుడే పార్టీ పెట్టకపోయినా ఒక టీవీ లేకపోతే ఒక పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అవినీతి కొత్త నిర్వచనాలు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసి రాష్ట్రంలో మీరు చూస్తే రైతు బజార్లని, తహసీల్దార్ ఆఫీసుల్ని, కొన్ని హెల్త్ సెంటర్ల్ని తాకట్టు పెట్టారు. ఇంకో పక్క మద్యం నిషేధిస్తామని చెప్పి 5 ఏళ్ళలో చేసేస్తున్నామని చెప్పి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి దాంట్లో డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. 25,000 కోట్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఏమన్నా అడుగుతున్నా, అంటే ఎక్కడికి పోయిందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. కేంద్రం ఇచ్చే నిధులన్నీ దారి మళ్ళించారు. పేదలకు చందపరసిన పథకాలు చాలా వరకు గండి కొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, ఇంత మునిపి మినిస్టర్ గారు చెప్పారు, ఆ డబ్బులు కానీ వచ్చుంటే మళ్ళీ మనకు కేంద్రం ఎప్పుడు కూడా డిఫరెంట్ స్కీమ్స్ కి డిఫరెంట్ పందాలు డబ్బులు ఇస్తారు. ఈరోజు నరేగా ఉంది, 90% కేంద్ర నిధులు వస్తాయి, మంది 10% వస్తుంది. ఇందులో 70% లేబర్కి ఇవ్వాలి, 30% మెటీరియల్ కాంపోనెంట్కి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఎంత, ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్, మనం ఎంత ఉపయోగించుకుంటే అంత ముందుకు పోతాం. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని గత ప్రభుత్వంలో లోకేష్ గారు పంచాయతీ మినిస్టర్గా ఉంటే 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయగలిగారు. 5 సంవత్సరాలు ఏం చేశారు, ఎక్కడికి పోయినాయి డబ్బులు, ఏమైపోయినాయి డబ్బులు అడుగుతున్నాను సమాధానం చెప్పి. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 4,500 కోట్ల రూపాయలతో 30,000 పనులు సంక్రాంతికి పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే అది నాటికి నేటికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దశ, జల్ జీవన్ మిషన్, ఒక ఉదాత్తమైన కార్యక్రమం ఇది. కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నారు, ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలి, ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలి. దీనికి 45% కేంద్రం ఇస్తుంది, 45% రాష్ట్రం పెట్టుకోవాలి, 10% బెనిఫిషరీ పే చేయాలి. దీనివల్ల
ఎక్కడైతే సస్టైనబుల్ సోర్స్ ద్వారా ఎక్కడైతే నీళ్లుంటాయో ఎప్పటికీ అలాంటి రిజర్వాయర్స్ నుంచి తీసుకోవాలని చెప్పి పెట్టారు. ఇది గానొచ్చుంటే నీటి సమస్య పరిష్కారం అయ్యేది, కంటామినేషన్ ఉండేది కాదు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంది, చేపల చెరువులు వచ్చాయి, నీళ్లు